నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పెళ్ళిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగినా మనం కొంతమందికి బట్టలు పెడుతూ ఉంటాం బంధువులకి ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉంటాయా ఎలా అంటే ఎట్లా పెట్టాలని కానీ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం కానీ ఏంటండి పురాతనమైన సాంప్రదాయం జయ ఒకళ్ళు వివాహం చేసుకుంటున్నారు వివాహం చేసుకుంటుంటే వివాహ కన్యాద కన్యాదాతలకి బట్టలు పెడతారు ఎవరైతే కన్యాదానం చేసుకుంటారో ఆవిడ తల్లి తాలూకు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టడం ఆదరణ మేము నీతోటే ఉన్నాం అని పీటల మీద కూర్చున్నప్పుడు బట్టలు పెట్టడం పద్ధతి సత్యనాయ వ్రతం చేసుకున్నాం మనమే మన అమ్మా నాన్న తెచ్చి మనకు బట్టలు పెడతారు లేదా అన్నదమ్ములు పెడతారు మన కజన్ తెలిసిన వాళ్ళ అమ్మా నాన్న లేరు కదా అని పిన్నిలో బాబాయిలో ఎవరో ఒకళ్ళు పీటల మీద కూర్చున్నప్పుడు దంపతులకి బట్టలు పెట్టడం అనేది ఒక చాలా పాత సాంప్రదాయం ఇది బహుశా ఎలా మొదలయ్యి ఉండొచ్చు అంటే ఈ కన్యాదాతలకు వస్త్రాలు ఇవ్వటం అవన్నీ పురాతన కాలంలో ఇన్ని బట్టలు ఈ కొనుక్కోవటము ఈ గోలా ఉండేది కాదు తక్కువ ఉండేది బట్టలు పెట్టడానికి ఒక వస్త్రాలు పెరగటం కోసం ఒక పద్ధతిగా మొదలు పెట్టించి ఉండుండొచ్చు బహుశా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు పెళ్ళి పోలంతా ఖర్చు పెడతారు సొంతాన్ని బట్టలు కొనుక్కోరు పిల్ల పెళ్ళి హైరాణగా ఉంటుంది వాళ్ళకి కొత్త బట్టలు పెట్టడం పుట్టింటి వాళ్ళు పెట్టడం అది కూడా మేము పెట్టాము అని ఇలా అందరూ పెట్టాలని తెలియజేయటం కోసం మొదలు ఉండొచ్చు అనిపిస్తుంది పురాణాల్లో ఉందా అంటావు వెంటనే నువ్వు ఎక్కడ పురాణాల్లో వస్త్రాలు పెట్టినట్టుగా కథల్లో ఎక్కడా కనపడదు ఆడపిల్లలకి పెట్టడం అని కానీ అసలు ఎక్కడా లేదు లేదు పిలవకుండా వెళ్ళకూడదు లాంటివే వింటుంటావు సతీదేవి పిలవందే వెళ్ళిందని తప్ప ఈ బట్టలు పెట్టడం అనే సంప్రదాయం ఉన్నట్టే కనపడదు ఇదివరకటి రోజుల్లో పెళ్ళి ఇవన్నీ కూడా ఒక బార్టర్ సిస్టమ్ ప్రకారం నడిచేవి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి కష్టపడి కూర్చుకుంటాం మన చుట్టాలు పక్కలంతా తల ఒక వంద రెండు వందల పదులు ఇరవైలు రాయించేవాళ్ళు ఈడేతలు ఉంటుంది మా సత్యవతి వాళ్ళ ఊళ్ళో బాగా నడుస్తాయి ఈడేత ఈడేత ఈడేతలు అంటారు ఆ ఈడేతలని వేస్తారు వేసాక వాళ్ళ అమ్మాయి పెళ్ళి వచ్చింది అనుకో మనం అట్లాగే ఇప్పుడు వాళ్ళు వేయేశారు మనకి మనం వాళ్ళు వేసిందే మనం వేయకూడదు రోజులు గడిచే రెండు మూడేళ్ళు ఒక ఇంకో రెండు వందలు ఇంకో ఐదు వందలు మన శక్తి ఉన్న సారం పెంచాలి గిఫ్ట్లు ఇప్పుడు ఏంటంటే మన ఖర్చులకు సరిపడా వాళ్ళ ఇంటి నుంచి మనకు డబ్బు వస్తుంది అందరిళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో పెళ్ళినప్పుడు అందరితో పాటు మనం కూడా వాళ్ళకి వేస్తాం సూపర్ అట్లా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి అమర్చడానికి పింతల్లు వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కలందరూ కలిసి తలా ఒక చెయ్యి వేయటం అనేది ఒక పద్ధతి గిఫ్ట్లు రాసుకోవటం ఉంటుందా ఎందుకు రాసుకుంటారు మళ్ళీ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు గుర్తు ఏమి ఇచ్చారో చూసుకుని ఇవ్వడం కోసం వాళ్ళతో ఇప్పుడు ఇప్పుడు అలా ఆ పద్ధతి కొంత తగ్గిపోయింది ఇప్పుడు తగ్గింది కానీ పల్లెటూళ్ళల్లో కనిపిస్తుంది అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మేనమామలు తర్వాత బాబాయ్లు అందరూ కన్యాదానం చేసుకుంటారు వీళ్ళకి బట్టలు పెట్టాలని పెడితే మళ్ళీ మన బాబాయ్ మాకు బట్టలు పెట్టాడు బాబాయ్ ఒక శుభకార్యం చేసుకున్నాడు మనం కూడా పెట్టాలి మనం కూడా పెట్టకెళ్ళి పెడతాం జనరల్గా ఇలా జరుగుతాయి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైతే మనం మన వాళ్ళందరికీ బట్టలు పెట్టుకుంటున్నాం ఇది ఎట్లా వచ్చింది మనకు శక్తి కలిగి ఉండి అందరికీ బట్టలు పెట్టి ఆదరించడం మీరు మీ వల్ల మా అమ్మాయి పెళ్ళి సుసంపన్నం అయ్యింది అని ప్రేమ మన ఆపేక్షని తెలియజేయడం కోసం బట్టలు పెట్టడం అంతే ఇది సందర్భం పెళ్లి సాధారణంగా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు సత్యనారాయణ వ్రతాలు ఈ మూడు సార్లు పీటల మీద కూర్చున్నప్పుడు పీటల మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు పెట్టడం ఫంక్షన్ చేసుకునే వాళ్ళు తమ వాళ్ళకి బట్టలు పెట్టుకోవటం ఇది కాకుండా ఆడపిల్లలకి బట్టలు పెట్టడం ఆడపిల్లలకి అల్లుళ్ళకి పండక్కి పిలిచి అల్లుడికి కోతురికి బట్టలు పెట్టడం పిల్ల కడుపుతో ఉంది సీమంతానికి చీర చీర పెట్టడం దొంగ చలివిడి పెట్టడం అంటారు మూడో నెలలో ఎవరికి తెలియకుండా తల్లి పిల్లనే ఉంటారు చలివిడి పెడతారు కొత్త చీర కట్టిస్తారు కొత్త బట్ట కట్టించడం మన ఇంటికి వచ్చి వాళ్ళు చక్కగా అన్నం తిని పండగ పండుగలకు కూడా బట్టలు పెట్టడం వచ్చారు మన ఇంటికి కొత్త బట్టలు కట్టుకుని సంతోషంగా వెళ్ళడం కొత్త బట్టలు కట్టుకుంటే సంతోషం రాదు అవును కదా ఆ సంతోష పెట్టడం అనే పాయింట్ కోసం ఇది మొదలు పెట్టుకునేవారు ఓకే ఇంకా ఇంకా ఉన్నాయి సందర్భాలు పండగలు కాకుండా ఇప్పుడు పుట్టినరోజులు కొనిపెట్టాము అన్నిటికి గిఫ్ట్లు మన ఇంటికి ఎవరైనా వచ్చి పది రోజులు ఉన్నారు వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి పంపించడం ఆడబడలు మన మేనతలకు బట్టలు పెట్టడం మనకు కూడా తెలుసు అవును ఆడపిల్లలకి పెడతారు ఇప్పుడు ఈ కన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత అయ్యాక బార్సాలో ఏదో చేసుకుంటారు సీమంతానికి పెట్టిన తర్వాత వాళ్ళు బార్సాలకి భార్య భర్త కూర్చొని నామకరణం చేసుకుంటారు అప్పుడు బొట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేవాళ్ళు కాదు జియ్ ఏమీ లేదు పిల్లకి పెళ్లి చేస్తే పిల్ల ఈడపిల్ల కాదు ఆడపిల్ల అందుకే కదా ఆడపిల్ల పేరు ఆడది ఆడదాయి పేర్లవే కదా ఈ ఆడపిల్ల పేరు అదే అందుకే వచ్చింది ఆడ మనిషి అక్కడ మనిషి ఇక్కడది కాదు ఈ పిల్లలు ఎనిమిదోటో తొమ్మిదోట పది ఏటో పెళ్లి చేసేవాడు ఇంకా ఆ పిల్లకి ఇంటి నుంచి ఏమొస్తాయి ఇలా బట్టలు పెట్టడం ఏమైనా పచ్చళ్ళు సంబంధి ఉండాలి అని చాలని పిల్లని ఆదరింపు కోసం మన ఇంట్లో మగపిల్లల పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లలకి ఆడపడుచుకు ఈ లాంఛనాలు ఇవ్వటం అమ్మాయికి బట్టలు పెట్టాం ఆ వాళ్ళు పెడతారు మనము పెడతాం ఏదైనా కలిగి ఉన్న వాళ్ళు బంగారాలు వెండి బెండి బిందే అమ్మాయికి ఇవ్వాలి అన్నయ్య పెళ్లికి ఇచ్చిన పానక బిందె అమ్మాయికి ఇవ్వటం ఆడపిల్లలకి ఇవ్వటం అన్నయ్య ఒక ఇల్లు కట్టుకుంటే ఆ గృహప్రవేశం చేస్తే ఆ గిన్నె ఆ పాల పాయసం ఉండేది గిన్నె ఆడపిల్లకి వెళ్తుంది ఆ మంచినీళ్ళు బిందే ఆడపిల్లకి వెళ్తుంది అమ్మాయిల్ని మనతో పాటు ఉంచుకోవటం కోసం ఈ పందాలు వాళ్ళని సంతోష పెట్టాలి ఇక్కడ పుట్టిన పిల్లల్ని వాళ్ళు మన నిదాని బడి ఏడుస్తూ వీళ్ళంతా హాయిగా ఉన్నారు నన్ను ఇక్కడ ఎక్కడో పెళ్లి చేశారు నాకేమీ లేదు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం మనకి కలిగింది వాళ్ళకు కూడా కొంత పెడుతూ ఉండటం క్రమంగా దాన్ని ఏం చేశారు హస్త భోజనాలు ఇలాంటి పండగలు కూడా వచ్చాయి మళ్ళీ ఆడపిల్లల్ని పిలవడం ప్రత్యేకంగా ఏడాది లోపల మళ్ళీ పురుటి మంచం చూడాలని ఒకసారి తీసుకొచ్చి పసుపు కుంకం సారే అవి పెట్టి పంపిస్తారు సందర్భానుసారంగా వాళ్ళ పిల్ల పెద్దదైంది పెద్దదైన పిల్లకేమైనా పట్టుకెళ్ళివటం ఇలా బట్టలు పెట్టే సాంప్రదాయాలు మనకి ముందు కాలనీకి వచ్చినాయి ఇది ఆదరణ మన ప్రేమని తెలియజేయటము వాళ్ళని సంతోష పెట్టడం అంతే ఇది కాకుండా ఇంకొక సందర్భంలో బట్టలు పెడతారు ఇది ఇప్పుడన్నీ సంతోషాలు కదా మరణించినప్పుడు అవును మా ఒక కమ్యూనిటీలో అనుకుందాం మీ మా అండానికి వీల్లేదు ఒక్కో కమ్యూనిటీలో ఒక్కో రకంగా చేస్తారు ఈ పద పది పన్నెండు రోజులు కర్మలు చేసే అయితే పన్నెండో రోజున ఆదరింపు బట్టలు పెడతారు మేనమావలే పెడతారు మావగారులు మేనమావలు పెడతారు సాధారణంగా ఆడపిల్ల పుట్టింటి వాళ్ళు అల్లుళ్ళకి బట్టలు పెడతారు లేదా మేనమావలు తల్లి పుట్టింటి వాళ్ళు తర్వాత మళ్ళీ ఏడాది లోపల ఒకసారి నిద్ర చేయించి తీపి ఏదన్నా చేసి పెట్టి అవును ఆయన ఈ కష్టం మర్చిపో మళ్ళీ మనం మేమంతా ఉన్నాం నీకు అని అతన్ని ఆదరించి ఆ మనిషిని అబ్బాయి ఎవరినో అతనికి మా బట్టలు పెట్టడం మళ్ళీ తర్వాత సంవత్సరికాలు చేస్తారు సంవత్సరికం అయిన తర్వాత కూడా మళ్ళీ మా బట్టలు పెడతారు భార్యాభర్తలు ఇందులో బియ్యం కులకి పెట్టే ఉంటాయి ఇవన్నీ మన మర్యాదని తెలియజేయటం బట్టలు పెట్టడం అంటే మన మర్యాదని మన మర్యాదని తెలియజేయటం దీనికి ప్రధానమైన పద్ధతులు ఏంటంటే ప్రోటోకాల్ పాటించాలి ఒక ఆవిడ భార్య భర్త పెట్ల మీద కూర్చున్నారు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు మొదటి పుట్టింటి వాళ్ళు బట్టలు అని పిలుస్తుంటారు మనకి బ్రహ్మగారు ఎవరుంటే ఆయన పురోహితులు ఉంటారు కదా పుట్టింటి వాళ్ళ బట్టలు మొట్టమొదట పుట్టింటి వారు పెట్టాలి ఆ తర్వాత ఇంకెవరు పెట్టినా పర్వాలేదు ఆ పుట్టింటి వాళ్ళ బట్టలు వీళ్ళే తెచ్చుకున్నారు ఎవరు రాలేదు నా అన్నయ్య పేరుతోటో నాన్న పేరుతో కొన్న బట్టలు ముందు పెట్టించుకుంటాం అమ్మమ్మలు తెచ్చిన చీర కట్టాలి పిల్లలు పెద్దవాళ్ళు అయితే అమ్మమ్మ మేనమావ తెచ్చినవి ఓణి వేయాలి అవన్నీ ఉంటాయి కదా అవును అవన్నీ ఏంటంటే కాలక్రమంగా ఈ పద్ధతులు మనం ఏర్పరచుకున్నవి ఒక్కో ఊళ్ళో ఒక్కో విధానం ఉంటుంది మాకు ఓనీలు వేసే విధానాలే లేవు ఇంకో చోట చూస్తాం మా వాళ్ళల్లోనే కొందరులలో ఓణీలు వేయిస్తారు మేనత్తలు వేస్తారు మేనమావల సిద్ధాంతం లేదు మాకు మొన్నప్పుడు మేనమావయే వేయాలన్నారు ఆ ఒంటి మీద వేయటం కూడా మావయ్యే వేస్తాట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇవి ఏంటంటే మన తాలూకు స్నేహాన్ని ఆపేక్షని ఆదరణని బలోపేతం చేయటం బలోపేతం చేయటం అవి తెలియచేయడానికి ఏర్పరచబడ్డవి ఈ ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే నమస్తే నమస్తే